ना सोचो कि हम पानी के उस बुलबुले को तोड़ नहीं सकते जिसके भीतर तुम अपने आप को सुरक्षित समझ रहे हो। इमरा सीन न चले నువ్వా పాండుగాడి చెల్లెలు పెళ్లికి వెళ్ళడం నాకు నచ్చలేదు. వాడు మనోడిని చంపిన నాగరాజును చేరదీశాడు. బ్లడ్ తో సమాధానం చెప్పాల్సింది పోయి బహుమతులు తీసుకెళ్తున్నావు. పాండుగాని క్యారెక్టర్ మనము లైక్ చేయలేదు తమ్మి. ఓ నాలుగు రోజులు సఫర్ చేయి, ఆ నాగరాజు గారిని కబ్రస్థాన్ పంపుదాం. దుర్గా ప్రసాద్, లాయర్ కామాక్షి, భవనాద్రి, మై సిస్టర్, మై బ్రదర్ ఇన్ లా. సార్ మినిస్టర్ వస్తున్నారు. వెరీ గుడ్. రే దండలు దండ్రా. పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశావు, సంతోషం. పెళ్లి కొడుకు కూడా బాగున్నాడు. కూకో అమ్మా, పర్లేదు కూకో. పెళ్ళి అయిందా? మా ఇద్దరిని కలిపింది ఆమెనండి. సంతోషం. ఈ శుభకార్యంతో పాటు ఇంకో శుభకార్యం కూడా నా చేతుల మీదుగా చేసేసి హైదరాబాద్ రైలు ఎక్కుతానయ్యా. ఏది మీ ఇద్దరు చేతులు ఇలా ఇవ్వండి. మీరిద్దరు సెంట్రల్ స్టేట్ లా కొట్టుకుంటే మట్టుకు మిమ్మల్ని సోడా బండి కూడా లెక్క చేయడయ్యా. కూకో, మీరిద్దరు ఇలాగే కలిసి సెకండ్ ఇచ్చుకుంటూ నాకు లెఫ్ట్ రైట్ లాగా ఉండండి. మీకు లాభం, నాకు పేరు. ఒట్టి చేతులు కలిపితే ఫైదా అయింది సార్. అబ్బా, మీ ఇద్దరిని లోపలికి పిలిచింది అందుకేనయ్యా. వచ్చే ఎలక్షన్ లో నువ్వు మేయర్ గా నిలబడతావు. గట్లనే గాని ఈ మధ్య పోలీసు వాళ్ళు జులుం ఎక్కువైంది సార్. ఆ కొడుకులను కంట కనిపెట్టాలి. ముందు ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయించండి సార్. ఈ పోలీసు ఉద్యోగం చేయడం కంటే పాకివాడి ఉద్యోగం చేసుకోవడం బెటర్. నేరస్తుల్ని ఊడ్చేయలేకపోయినా చెత్తా చెదారమైన ఊడవచ్చు. ఆవేశపడుకు బావా. ఒక రౌడీ మేయర్ అంట, ఇంకో రౌడీ ఎంపీ. 24 గంటల్లో వాళ్ళ మీద తప్పుడు కేసు పెట్టినందుకు సంజాయిషి ఇచ్చుకోకపోతే ఉద్యోగం తీసేస్తారట. అంతకంటే ముందు నేనే వదిలేస్తే పోరా? వాళ్ళు భవిష్యత్తులో అయ్యేది నాయకులు కాదు బావా, ఖైదీలు. నేనంత తేలిగ్గా జడ్జి గారి దగ్గర ప్రమాణం చేయలేదు. కేసు కొట్టేసిన తర్వాత ఇంకేం ప్రూవ్ చేస్తావు తమ్ముడు? తన తమ్ముడిని పాండు చంపాడని దుర్గా కేసు పెట్టాడు. తన మనిషి నాగరాజుని దుర్గా పొడిచాడని పాండు కేసు పెట్టాడు. ఇద్దరు అబద్ధాలు చెప్పి తప్పించుకున్న నాగరాజుని పొడవడం అబద్ధం కాదుగా. అతను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అబద్ధం కాదుగా. ఇప్పుడు నాగరాజుని పట్టుకుని కొత్త కేసు పెట్టి ముందు దుర్గాప్రసాద్ ని అరెస్ట్ చేయించి కరిసిన చేతులు వెళ్ళగొడతాను. కేసు పూర్తయిన దగ్గర నుంచి నాగరాజు కాలేజీకి రావడం లేదు. ఒకవేళ ఇద్దరు కలిసి చంపేశారేమో. డోర్ మూసిందని భయ్ టైల్ మార్చా. నా మీద మీ అభిప్రాయం? మీరు అందంగా ఉంటారో, నాజూగ్గా ఉంటారో, నవ్వుతూ ఉంటారో, అంతేనా? నాకున్న నిజాయితీ, నీతి, ధైర్యం ఇవేమీ కనిపించలేదా? ఈరోజే ఫస్ట్ టైం కనిపిస్తున్నాయి. నిన్ను గదిలో పెట్టి తలుపేసినందుక కాదు, ఇక్కడికి రాగలిగినందుకు. చూడండి, మీరు లాయరు, నేను లాయరు. మీరు హెల్ప్ చేస్తే ఇద్దరు గుండాల్ని జైలుకి పంపిస్తా. చెప్పండి, నాగరాజు ఎక్కడున్నాడు? ఏంది భయ్, ఏం చేస్తున్నాడంట లోపట? నా అడ్డం లాడ్జింగ్ చేస్తున్నాడట. చూడండి, దుర్గాప్రసాద్ గారు, పాండు గారు విడివిడిగా ఉన్నప్పుడే ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడిద్దరూ ఒకటయ్యారు. అనవసరంగా వాళ్లతో పగెందుకు? నా మాట విని రాజీకి రండి. డబ్బిప్పిస్తాను, పదవులు ఇప్పిస్తాను,
రాజయోగం పట్టిస్తాను. కావాలంటే నేను మీ దాన్ని అవుతాను. మీ పంతం విడిచిపెట్టండి. షట్ అప్. నువ్వు వదిలిపెట్టింది సిగ్గు, కానీ వదిలిపెట్టాల్సింది నల్లకోటు. ఏమడిగిండు వాడు? నాగరాజును ఎక్కడ దాచారు అని అడిగాడు. చెప్పినా? లేదు. నాగరాజుతో విడికేం అవసరం వచ్చింది? పాత కేసుని తిరిగి తోడతాడేమో. ఒరే శోభనాద్రి, జర జానీ గారిని ఫోన్లో కలుపు. హలో, అరకులో కేసా సార్? ఆ జానీ లైన్లో ఉండి అన్న మాట్లాడతాడు. నమస్తే. నాగరాజు గారిని గెస్ట్ హౌస్ బయట కాలు పెట్టకుండా చూసుకోండి. బీబీ బెనర్జీ గారు వాడి కోసం వెతుకుతున్నాడు. హలో నేను బావా, చెప్పు. ఓహో ఐసి, అరకు లోయలో గెస్ట్ హౌస్ లో దాచాడన్నమాట. చాలా బాగుంది. అసలు ఏమిటిది? మేని ప్యార్ కియా, మై హార్ట్ కంప్లీట్ తుమ్కో దే దియా, అందుకే ఇంత దూరం ఆ గయా. ఒంటరిగా ఇంత దూరం వచ్చావు మగాణ్ణి. నిన్నేమైనా చేస్తే నీ గతేమిటి? నువ్వేదో చెయ్యాలనే ఇంత దూరం వచ్చాను, ఎప్పుడు చేస్తావు? నీకు బాగా ముదిరిపోయింది పిచ్చి, పంక్చర్ వేసి కానీ నీ వ్యవహారం తేల్చను. ఏది ఇక్కడ చెప్పిన చాకి ఉండాలి. నాకు చోటు చాలక కింద పారేసా. నాకు తెలియకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒంటరిగా ఉంటాం కదా, ఏదైనా చేసుకోవచ్చని. ఏ లాయరో, ఒక్కదాన్నే ఉన్నాను, లోపలికి పావులు దూరుతాయేమో. ఏం దూరం, కళ్ళు మూసుకొని పడుకో. ఎలాయరో, ఏను గరుస్తుంది, ఇక్కడికి వస్తుందేమో. అద్దం మూసుకో. ఓకే. ఒక్కదానికే భయంగా ఉంది, నీ పక్కన పడుకుంటా. ఏమిటి బయలు చెట్లయ్యో? తేలు. ఎక్కడ? అక్కడ. లాయరు, ఏంటి బాడీలో కరెంట్ పాస్ అవుతున్నట్టుంది? వోల్టేజ్ ఎక్కువయ్యి. అమ్మో, పెదవి కొరికేవి.
మనసు అడిగే మరుల సుడికే సాయం వయసునే అడిగిన ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడిచమ్మ తొడిమ తెరిచే తొనల రుచికే ఓహోళ్ళ కోసం మొక్క చెక్కిళ్ళు ఇచ్చా చిలిపి పనుల చిలిమి చతకే అంతే ఎరుగని అమరిక ఎంతో మధురమి మడలిక బెనర్జీ గారు ఊర్లో కనపట్టలేదు కదా, నాగరాజు కోసమే పోయి ఉంటాడు. ఇక చెప్పేది ఏముంది, జర చూసుకోండి. గెలిచినాక తమ్మిని ఎంపీ ఎలక్షన్ లా గెలిపిస్తా. నేను నాన్ బైల్ మీద అరెస్ట్ చేస్తున్నాను.